Hi friends, welcome to Radha's kitchen. ఈ రోజు నేను బీరకాయల తోటి గుత్తికాయ కూర చేస్తున్నాను. చిన్న చిన్న కాయలు అయితే కాయలకు కాయలుగా అలా వేసేసుకోవచ్చు. ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్న కాయలు అంత సైజుగా కట్ చేసి దాంతోటి గుత్తి బీరకాయ కూర చేస్తాను. ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి. ఈ బీరకాయ గుత్తికాయ చేయడానికి బీరకాయలని ఇలా చెక్కు తీసేసుకొని ఇట్లా మధ్యలో చీల్చి ఉంచుకోవాలి. ఇట్లా మధ్యలో చీల్చుకొని ఉంచుకోవాలి. ఇలా దీనిలో పెట్టుకోవడానికి ఇప్పుడు టూ స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. కొంచెం పైన పొడి కూడా ఉంటుంది. దీంట్లోకి ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం క్రష్ చేసిన జీలకర్ర, దీంట్లోనే కొంచెంగా దీన్ని ఒకసారి ఇట్లా ఇట్లా కలిపేసుకుని మొత్తం అన్నీ దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే ఆ బీరకాయ లోపల తడికి అది మెత్తగా ఉండిపోయి వేగకుండా అవ్వకుండా ఈ నూనె వేయటం వల్ల వేగినట్టుగా వస్తుంది. లోపల పెట్టింది కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇంక ఇప్పుడు దీన్ని కలిపేసి కాయల్లో పెట్టుకుందాము. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను కొంచెం ఇట్లా ఒక 1/2 కేజీ కాయలు చేస్తున్నానని ఇంత శనగపిండి ఇట్లా ఉప్పు కారం వేసుకున్నాను. బాగా కలిసిపోయింది కదా శనగపిండిలో ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఇది కాయల్లో పెడుతున్నాను. ఇలా కాయల్లో పెట్టుకుని అన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ఇలాగా మనం కలుపుకున్న శనగపిండిని కాయలు వెడల్పు చేసి అన్నిట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. దేంట్లో ఇప్పుడు కాయలు వేసుకుందాము. నూనె కాగిపోయింది. వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇది కాయల కాయలు మంచిగా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకున్నాము. ఈ మిగిలిన పిండిని తర్వాత పైన లాస్ట్లో చల్లుకుందాము. అప్పుడు పొడి కలుపుకోవడానికి బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ మగ్గించేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. టర్న్ చేసుకున్నాము. ఇంకోవైపు కూడా మగ్గిపోతే ఆ పిండి వేసేసుకోవచ్చు. టర్న్ చేసుకున్నాం కదా. చూద్దాము ఇటు కూడా వేగిపోయినవి బీరకాయలు. చూసారుగా కాయలకు కాయలు వేగిపోయినవి. పొట్టు వేసుకోవడానికి అసలు ఆయిల్ లేదు. కింద చూసారుగా సరిపోయింది. వీటికి ఒక్క కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో దీంట్లో ఈ పిండి వేసేస్తున్నాను. ఒక నిమిషం ఈ పిండిని
వేగినట్టుగా వేయించేసుకుంటే మనం బీరకాయ కాయలు గుత్తికాయలు కూర రెడీ అయిపోయింది. పిండి కూడా వేగిపోయింది, ఇప్పుడు వేసింది కూడా వేగిపోయింది. ఎంతసేపు పట్టదు శనగపిండి వేగడానికి, వేగిపోయింది. చూసారుగా దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూపిస్తాను కాయలు బౌల్లోకి తీసేస్తున్నాను. బీరకాయ కాయలు కాయలు ఇట్లా బీరకాయ కాయలు కాయలుగా వచ్చేస్తుంది ఒక్కొక్కటి. గుజ్జు కూడా కొంచెం ఇట్లా వచ్చేసింది, తక్కువైన దాంట్లోకి కలుపుకుంటే సరిపోతుంది. చూసారుగా బీరకాయ కాయలు కాయలు గుత్తికాయ కూర. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.